హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద గోవింద. ఇప్పుడు నవీన్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఎప్పుడు అదే తాపత్రయంతో ఆయన ఫైట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ తిరుపతి గురించి తిరుమల గురించి ఎందుకు చెప్పారంటే మనం ఇక్కడ నివసిస్తున్నాం, ఇక్కడ జీవిస్తున్నాం, స్వామివారి నీడలో, స్వామివారి కొండ పక్కన ఆయన అండలో. కాబట్టి బాధ్యత కలిగి ఉండవలసిన బాధ్యత మనందరికీ ఉంది, వారొక్కరికి నా ఒక్కరికి మన కొందరి మందికే కాదు. ఎందుకంటే మనం ఒక్కసారి మైనారిటీ అయిపోతే ఈ దేవుడు, ఈ పూజలు, ఈ సాంప్రదాయాలు ఇవన్నీ నశించిపోతాయి. ఒకసారి నశించిపోతే మళ్ళీ వికసించడం, ప్రకాశించడం జరగదు. 600 ఏళ్ళు అయింది ఒక్క గుడి కట్టుకోవడానికి మనకి, 600 సంవత్సరాలు పట్టింది. అది కూడా మేము మళ్ళీ పెరిగాక మేము తీసేస్తాం అని చక్కగా చెప్తున్నారు. కుయ్యాగాడు మాత్రమే బయ్యా అంటాడు అంతే, అంతకంటే తెలుగు వాళ్ళ. సో కాబట్టి మనం మారాలి, జగత్తు మారుతుంది రాసుకొని మనం మారింది. ఎందుకంటే భూమి మీద మనొక్కళ్ళం మాత్రమే చెబుతాం, ఏమని సర్వే జన మనొక్కడమే, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పట్లే. పదివోడు నాదొకటే నమ్మాలి, నమ్మకపోతే కుమ్మాలి, వాళ్ళు చాలా ఫిక్స్డ్గా ఉన్నారు. కాబట్టి మనలో ఈ గుడ్డితనం పోవాలనే అభయ హిందూ సేన పోరాటం చేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటిదాకా గుడ్గా ఉన్నాం, ఈ గుడ్గా ఉండడమే మన ఇంత నాశనం చేసింది. గుడ్ నేను మీకు ముందే చెప్పాను, మీరు మంచోళ్ళుగా ఉండకండి ప్లీజ్. మంచోళ్ళు అనిపించుకోవడానికి అసలు ప్రయత్నం చేయకండి, బీ ఇంటెలిజెంట్. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ గుడ్ పీపుల్, దిస్ వరల్డ్ ఈజ్ మెంట్ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్. నువ్వు మంచోడు అనిపించుకోవడం కోసం ఎంత ధ్వంసం అయిపోయింది. నిన్న ఏదో వీడియో చూశాను అక్కడ, ఏదో ఆ వీడియోలో మన గండికోట ఉంది కదా కడప జిల్లా, అక్కడతో గుడి చూపించారు. సాహసం సినిమాలో పాకిస్తాన్లో గుడి అని చూపించారు, గుడి ఇదే అని చూపించారు. అది పాడుబడిపోయింది. పెద్ద గుడి పెద్ద ప్రాంగణం, అలా నెల్లూరు జిల్లాలో పెద్ద గుడి పెద్ద ప్రాంగణం, అలా ఒకటి కాదు తెలంగాణలో బోలుడు ఉన్నాయి. 1,000 ఏళ్ళు 700 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగినవి. ఎక్కడైనా పాడైపోయిన మసీదు ఉంటే చూపించాలి చూస్తా, ఎక్కడైనా పాడైన చర్చ్ ఉంటే చూపించాలి చూస్తా. లోకానికి ఉపకారం చేయనివేమో బాగున్నాయి, అపకారం చేసేవి బాగున్నాయి. దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్, అది ఏ గవర్నమెంట్ అయినా ఏ రాష్ట్రమైనా, దేవాలయం నుంచి మాత్రమే డబ్బులు ఎత్తుకుపోతుంది. నేను పట్టుకెళ్తుంది అనలే, ఎత్తుకుపోతుంది అన్న. ఉళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళమంటే దొంగతనం కదా. సాగటి పడేశ్వరరావు గారు బోల్సాలు చెప్పారు, ఎప్పుడైనా కొంతమంది గుడికి వెళ్ళి గుళ్ళో పూలు ఇంట్లో కొన్ని తెంపుకుని అవి పట్టుకెళ్ళి ఇంట్లో పూజ చేస్తుంది. ఎందుకంటే బుద్ధి లేని తనం ఏమైనా ఉందా? గుళ్ళో పూలు నువ్వు తీసుకెళ్ళి ఇవ్వాలి, గుళ్ళో పూలు పట్టుకెళ్ళకూడదు. గుళ్ళో పూలు పట్టుకెళ్తేనే బోల్డ్ అని రూల్స్ చెప్పారు జాగటి కోటేశ్వర గారు. అలాంటి ఆయన్ని చైర్మన్ చేస్తే అసలు గుళ్ళో డబ్బులు తిన్నస్తారా? ఏవో పోస్టులు అయి పెట్టేస్తుంటారు, మీరు చైర్మన్ అయిపోవాలి, మీరు ఏదో అయిపోవాలి. అవన్నీ చిన్న విషయాలు కాదు. తిరుమల అంటే మనలాంటి సామాన్యులకి భక్తితో సంబంధించిన విషయం, కానీ ప్రభుత్వాలకి డబ్బులతో ముడిపడిన విషయం. తిరుమల మీద ప్రేమ వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ కాదు, రాసుకోండి. తిరుమల కంటే పురాతనమైన గుళ్ళు ఉన్నాయి, వాటి మీద ఎందుకు ప్రేమ చూపించరు? డబ్బులు లేవు. మీకు ఉదాహరణ చెప్తా, రాఘవేంద్ర స్వామి గుడి మంత్రాలయం, దాన్ని ప్రభుత్వ ఆధీనంలో తెచ్చుకున్నారు 3 ఏళ్ళ క్రితం. ఎందుకు తెచ్చుకున్నారు తెలుసా? రీజన్ ఎందుకు తెలుసా? అది 1 సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది.
అంటే వాడి కొలమానం ఏంటి? డబ్బులు. అక్కడ దీపం పెట్టే దిక్కు లేదు, అందుకని మేము వెళ్ళి దీపం పెడతాం అది లేదు. కాబట్టి మనం దేవాలయాన్ని ఎవరు రక్షించుకోవాలి? మనమే. మన ధర్మాన్ని ఎవరు రక్షించుకోవాలి? మనమే. అది ఎలా సాధ్యమవుతుంది? బలపడితే, బలపడితే నిలబడతాం, లేకపోతే కూలిపోతాం, తర్వాత కాలిపోతాం, ఎవడో బాంబు వేస్తే పేలిపోతాం. చూసుకోండి ఏముండదు. మీరు కబుర్లు చెప్పినంత ఈజీ కాదు. అన్ని మతాలు ఒకటే కొత్త కబుర్లు అవి నిరూపించదు. చూస్తా ఎవరో ఒక ఆయన అన్నాడు, మనం భయ్యా భయ్యా అంటున్నాం కదా, వాళ్ళ మైకు తెల్లార్లు ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి వాడేసి ఖాళీగా పెడతారు కదా, ఆ ఖాళీగా ఉన్న టైంలో హనుమాన్ చాలీస వేయించుగా, అంటే మనం భయ్యాలేగా. ఎరా ఏం దత్తు ఏమంటావు, మనం భయ్యాలేగా అవుద్దా? కాబట్టి వన్ సైడ్లో అవుద్దండి, ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయాం. అలాగే అరటిపండు రోడ్డు పక్కన కొని ఓసారి గట్టిగా గోయిందా చెప్పండమ్మా, గోయిందా గోయిందా గోయిందా, ఒకసారి గోవింద చెప్పి మీరు ఎవరిని భయ్యాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి ఆ పండు, హాయ్ బ్రో వాళ్ళకి ఇవ్వండి. అందుకని బీ ప్రాక్టికల్ నానా. అన్నమయ్య 600 ఏళ్ళు అయింది తిట్టి, ఏమని తిట్టాడు ఏమని తిట్టాడు? అమ్మ తిట్టిన తిట్లే గుర్తుండవు, అన్నమయ్య తిట్టిన తిట్లు గుర్తుంటాయి మనకి. ఏమని తిట్టాడు తెలుసా అన్నమయ్య? నటనల బ్రహ్మయ్యకు నా మనస నటించు హరియే కలవాడు, నటనల బ్రహ్మయ్యకు నా మనస నటించు హరియే కలవాడు, నటనల బ్రహ్మయ్యకు నా మనస. నటించద్దు అని చెప్పాడు. ఎందుకు నటించద్దు? ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని నటనలు చేసినా నువ్వు నశించిపోతావు. ఎంతమందిని చూడలేదు మనం, ఎంతమందిని చూడలేదు, పదం వచ్చిందని రెచ్చిపోయారు, తర్వాత చచ్చిపోయారు. నేను అందుకే చెప్తాను వెంకటేశ్వర స్వామి విషయంలో వేషాలు వేయకండి. ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. అక్కడ ఉన్నది ఎవరు? పెంకీ, మహా పెంకీ. పెట్టుకున్నోడి కల్లా పగిలింది టెంకీ. చూడాలా, పరిశీలించాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? ఏ ఫర్ యాపిల్ కాదు, అబ్జర్వ్ అబ్జర్వ్ చేయాలి. ఓ ప్రపంచం రైట్, మా తాత ఎక్కడికి వెళ్ళాడు, మా నాయనమ్మ జయజ్ఞాని ఎక్కడికి వెళ్ళాడు, అవ్వ ఎక్కడ పోయింది, అమ్మ ఎక్కడ పోయింది, నేనెక్కడ పోతాను. ఇంతకుముందు ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఇక్కడ ఖాళీ జాగా ఉండేది, పెద్ద బిల్డింగ్ వచ్చింది. ఈ మార్పులు జరుగుతున్నాయి. నేను ఇదివరకు తిరుమల కొండ 2 గంటల్లో ఎక్కేవాడిని, ఇప్పుడు 5 గంటలైనా ఎక్కలేకపోతున్నాను. కారణం ఏంటి? ఒకసారి ఆలోచించాలి, పరిశీలించాలి. ఏం తగ్గింది మనకి? శక్తి తగ్గింది. టైం మనం దేవుడికి గబగబా తవలు కట్టుకొచ్చేసేసి దండం పెట్టేసి వెళ్ళిపోతాం. అదేదో మొక్కుబడి అంటాం కదా, తప్పదరా దేవుడా అన్నట్టు. కానీ యాక్చువల్గా ముఖ్యమైన పని ఏమిటి? దేవుడే. ఎందుకని? అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం కాకపోతే నీకు అంతఃశాంతి లభించదు. అంతఃశాంతి లభించకపోతే నీ జీవితం వ్యర్థం. ఇప్పుడు నేను ప్రశ్న అడిగాను అనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. అడగరా, రేపు పొద్దున్న నేను లేవకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చేయొద్దని చెప్పరా? ఎంత ఎవరు చేతి ఎత్తడానికి ఎంత భయమో చూసారా? ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు చెయ్యి ఎత్తలేదు నిజమే. రేపు పొద్దున్న దాకా ఉండటానికి మీ దగ్గర ఏమన్నా గ్యారంటీ ఉందా? మీ దగ్గర ఏం గ్యారంటీ ఏం లేదుగా, నేను లేవాల్సిందే. ఎవరికి ఆర్డర్ వేస్తావు, ఎవరికి ఆర్డర్ వేస్తావు, నేను లేవాల్సిందే. ఆయన అది నీ ఇష్టం కాదు, కానీ ఆయన నువ్వు చావాల్సిందే.
అంటే సస్తావు ఏం లేవు టైం అయిపోతే. అయ్యో రాజ్యం అంటాడండి, ఇడ్లీలు కూడా తిన్నాడండి, ఇంకో ఇడ్లీ కూడా వేసుకో వేస్తా అన్నానండి, వద్దన్నాడండి, ఎన్ని మాట్లాడతాం, ఎన్ని ఎవరు మాట్లాడలేదు సార్? ఆది శంకరాచార్యులు అని చెప్పారు ఏమని, భార్యాభిప్రతి తస్మిన్ కాయన, భార్య కూడా భయపడిపోతుందంట ఎవరిని చూసి, కాయని చూసి. ఇది కౌగులిచ్చుకున్న భార్య వీడు కదలకపోతే లోపలికి వెళ్ళండి వచ్చారని ఏడుచుది బయటకు వచ్చి, ఎందుకని వాడు కదలట్లే, కదిలినంతసేపు ఏమండి తర్వాత బ్యాక్. మా అమ్మ చెప్పేది ఏముంది, ఇవాళ చేస్తే రేపు రెండు అనేది, ఇవాళ చేస్తే రేపు రెండో రోజు కదా. కాబట్టి మనం ఇక్కడేదో ఉంటాము అని అనుకోకండి ప్లీజ్. ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్ళిపోతాం, ఇది తెలుసుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగకపోతే నువ్వు ఎన్ని రకాలుగా ఎదిగినా ఎదిగినట్టు కాదు రాసుకోండి. ఆధ్యాత్మికంగా ఎదిగితే మాత్రమే ఎదిగినట్టు. ఆధ్యాత్మికంగా ఏమన్నా చేస్తున్నారా మీకు మీరు, లోకానికి కాదు. నాకు మా ఆవిడంటే ఇష్టం, మా పిల్లలంటే ఇష్టం, మా కుక్క పిల్లలంటే ఇష్టం, మేడంటే ఇష్టం, ఈ కబుర్లు చెప్పకండి. నీకు నిజంగా నువ్వంటే నీకు ఇష్టం ఉంటే నీకేమైనా చేసుకున్నావా? ఏమీ చదవం, ఏమీ వినం, విన్నా ఎక్కించుకో. ఎప్పటి నుంచి గొంతుంచుకుంటున్నారు సార్ చాగండి గారు, ఓ 20 ఏళ్ళ ఈయన పక్షం 20 ఏళ్ళ నుంచి గొంతు చేయించుకుంటున్నాడా? గరికపాటి వారు సామవేదం షణ్ము శరం గారు ఇలా ఒక్కరు కాదు, ఎందుకు గొంతు చేయించుకోవాలి? అంతకుముందు మల్లాది వారు, విశ్వశ్రీ గారు, మన కొండ మీద కుప్పవారు, ఎంత జ్ఞానం అది, ఎంత పర్సనాలిటీస్ ఉన్నారు, ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. మన తిరుపతిలో ఎస్వి మ్యూజిక్ కాలేజీకి అందులో పనిచేసినటువంటి సింహాచల శాస్త్రి గారు, అక్కడ ఆదిపట్ల నారాయణ దాస్ గారు విగ్రహం పెట్టించారు. అన్నమయ్య ఎన్ని ఎన్ని కీర్తనలు రాశాడు అన్నమయ్య, ఎంత రాశాడండి? 32,000. నాకు ఒక్క కీర్తన అయినా వచ్చాన చేయటం చూద్దాం. మీరేం పాడద్దులే, నేనేం మిమ్మల్ని అంత కష్టపడి మమ్మయ్య చప్పట్లు కొట్టున్నాను మిగిలిన, ఎందుకంటే అన్నం తినడం ఎంతమందికి వచ్చాయంటే అందరూ చేయండి, అన్నం తినడం నేర్పించక్కల. కానీ ఆంధ్రుడై తెలుగువాడి పుట్టి అన్నమయ్య కీర్తన అభివృద్ధిలో తిరుపతిలో బతుకుతూ, అంటే పెద్ద గాయకుల్లా పాడేయక్కర్లేదు, మన బాలకృష్ణ ప్రసాద్ గారిలాగో మంగళంపల్లి బాలమల్లకృష్ణ గారిలో పాడేయక్కర్లేదు, కనీసం ఆ కొండ చూసినప్పుడు ఫీల్ అవ్వాలిగా, ఫీల్ అవ్వాలి. ఏమని ఫీల్ అవ్వాలి? అన్నమయ్య చెప్తాడు, భావింప సకల సంపద రూపమది ఓ పావనమునకెల్ల పావనమయము, పావనమునకెల్ల పావనమయము అది ఓ అల్లది ఓ శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమది ఓ. కైవల్యం అంటే తెలుసా అండి ఏంటండి కైవల్యం అంటే? ఎవరండి చెప్పింది మోసం? కరుణాకరణ గీదా బిహ్యాన్ ప్రభు. మీ దీక్షానామం ఏంటి? ఆనందమూర్తి ప్రభు. ఇలా చూపించారు చేతితో. ఇక్కడ ద్వారం పద్మగారని, ద్వారం లక్ష్మి గారు, వాళ్ళ అబ్బాయి పేరు కైవల్య. వాడు ఇప్పుడు అంత అయిపోయి ఉంటాడు, వాడు 3 ఏళ్ళు ఉన్నప్పుడే వాడు వెంకటేశ్వర బొమ్మ గీశాడు. ఆ బుక్ కూడా నా దగ్గర ఎప్పుడో ఇచ్చింది ఆవిడ, మన టెంపుల్కి పాడడానికి వచ్చేవాళ్ళు కదా. కైవల్యం అన్నమయ్య కొండను చూపించి ఏమన్నాడు? అదేదో రాళ్ళు మొక్కలు రక్కలు ఉండేది కాదు. భావింప సకల సంపద రూపమది.
అమ్మాయి చెప్పిన సంపద ఏంటి? మోక్ష సంపద, జ్ఞాన సంపద. గవర్నమెంట్ ఇంకోలా ఆలోచించి వాళ్ళకి కావాల్సిన యాంగిల్ వేరు, ఎప్పుడో తిప్పచ్చు. ఎవరి యాంగిల్లో వాళ్ళు చూసేసుకున్నారు కొండని, చూసేసుకుని సంపద అంతా ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు. అందుకని మన ధర్మం రక్షించుకోవడానికి దేవాలయాలు, ధర్మాన్ని పాటించడానికి దేవాలయాలు తప్ప ధనాన్ని సంపాదించుకోవడానికి దేవాలయాలు కాదు. హుండీ సిస్టమ్ ఎప్పుడైనా శాస్త్రాల్లో చెప్పారా? కాదు కదా. మనం ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఏమిటి ధర్మం అంటే? ధారయితి ఇతి ధర్మ. ఆ జీవుడి ధర్మం ఏంటి చెప్పండి? మనంతా జీవుడు కదా. ఎన్ని జన్మలు ఎత్తింది జన్మ వచ్చింది? ఎన్ని జన్మలండి? 84 లక్షల జన్మలు ఎత్తింది, జన్మ వచ్చింది, మళ్ళీ వస్తుందా? కాబట్టి మొట్టమొదట మీ మనస్సు ఆత్మోద్ధరణ మీద పెట్టండి. మీకోసం కొంచెం సమయం ఇవ్వండి, రోజు 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట అంతర్ముఖం అవ్వండి. అప్పుడు ఏమవుతుంది? మైండ్ పీస్ అవుతుంది. పీస్ అయితే మనం ఆలోచించగలుగుతాం, ఆలోచన స్పష్టత ఉంటుంది. లేకపోతే రజగుణం వేమరి, ఆ డిసిషన్లో ఏమీ లాభం ఉండదు ఆ నిర్ణయాలు. అందుకని ఉదయం లేచాక వీలైతే ఆరు లోపల లేవండి. లేచాక ఖచ్చితంగా రోజు సూర్యుడికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం చదవండి. నేనైతే నిలబడి ఒంటికాల మీద చదువుతా ఒక్క 10 నిమిషాలు. అది తిరుపతిలో పుట్టి పెరుగుతున్నందుకు ఒక్క 10 నిమిషాలు భగవన్నామని చెప్పండి. ఇప్పుడు మనం 1 నిమిషం మాత్రం హరే కృష్ణ మంత్రం చేద్దాం. నడు నిలబెట్టి 1 నిమిషం, ఓకే? నడు నిలబెట్టుకుంటే కూర్చోండి, కూర్చోండి. నడు ఒకటే మొత్తం పాడు, అది ఎలా పాడేస్తాం కదా? మనకి ధ్యానం దొరికితే ఇలా పాడేస్తాం బియ్యం అంత. అందుకని నడు నిలబెట్టండి, నిలబెట్టి ఇదిగో ఈ వేలు ఉంది కదా చూపుడు వేలు, ఈ చూపుడు వేలు ఈ బొట్టన వేలులో పెట్టండి. పెడితే ఈ బొట్టన వేలు మిగిలిన 2 వేళ్ళకి టచ్ చేయండి. కనబడిందా? దీన్ని సంజీవని ముద్ర అంటారు నాన్న. ఈ బొట్టన, ఈ చూపుడు వేలు బొట్టన వేలుకి టచ్ అవ్వాలి లోపల. ఇలా కాదు, ఇలా బొట్టన వేలు రైట్. ఇది కరెక్ట్. ఇదిగో ఈ ముద్ద, ఎప్పుడు సభలో కూర్చున్నా, ఎక్కడ ఖాళీగా కూర్చున్నా, మీరు సినిమాకి వెళ్ళినా అప్పుడు సెల్ ఆడటం కుదరదు, అలాంటప్పుడు ఇలా దీన్ని ఇలా మోకాళ్ళ మీద పెట్టేయండి. ఈ ఫేస్లో మోకాళ్ళ మీద పెట్టేయండి, నన్ను నిలబెట్టేయండి. గుండెపోటు ఖచ్చితంగా రాకుండా ఇది కాపాడు ఈ ముద్ర. మళ్ళీ చూపించరా? ఇదిగో చూపుడు వేలు ఎలా పెట్టారు, బొట్టన వేలు, బొట్టన వేలులో చూపుడు వేలు పెట్టారు. ఈ 2 వేళ్ళు మధ్య వేలు, నడు వేలు ఇక్కడ పెట్టారు. ఈ చివరి వేలు ఒకటే నేలను చూస్తుంది. అంతే అంతే, మ్యాక్సిమం అందరూ సరిగా చేశారు. ఓకే, ఇప్పుడు మనం 1 నిమిషం హరే కృష్ణ మంత్రం చేద్దాం. మీ అందరికీ హరే కృష్ణ వచ్చుగా. నేను 1, 2, 3 అనగానే హరే కృష్ణ మంత్రం మొదలు పెట్టేద్దాం. 1, 2, 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా. ఏం డబ్బులేం ఖర్చు అవ్వలేదు కదా సార్, ఈ ముద్రకి డబ్బులు ఖర్చు అవ్వవు,
ఈ మంత్రానికి డబ్బులు ఖర్చవు, సూర్యుడికి నమస్కారం పెట్టడానికి డబ్బులు ఖర్చవు, పైగా మనకి లాభం అయినా మనకి బద్ధకం. డి విటమిన్ లోపంతో పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఎక్కడ ఇంగ్లాండ్లో పోనీ సూర్యుడికి ఏమన్నా బద్ధకమా మనకు బద్ధకమా? ఆయన 365 రోజులు 350 రోజులు వస్తాడుగా, నువ్వు నిలబడవు. 7 నిమిషాల్లో అయిపోద్ది ఆదిత్యోదయం. నోటికి మంచిది, పొద్దున ఖాళీ గడుపుతో మంత్రాలు చదివితే లోపల ఉన్న పేగులు కూడా కదులుతాయి. మనస్సుకు మంచిది ఆ వైబ్రేషన్. అందుకే పొద్దున్న మంత్రం 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 అని చెప్పేది. మంది మంత్రపూరిత జీవితం కావాలి తప్ప యంత్రపూరిత జీవితం కాకూడదు. పొద్దున్న లేవగానే ఏమనాలి? కళ్ళు మూసుకుని హలో పొద్దున్న లేవగానే ఎవరిని పలకరించాలి? గోదాదేవి తెలుసుగా మీకు, ఏం చెప్పింది ఆవిడ? హరి అన్న పేరారం. పొద్దున్న లేచాక 7 సార్లు అందరు 2 చేతులు ఇలా చూసుకొని రండి సార్ కూర్చో, ఇగో 2 చేతులు ఎలా పెట్టి 7 సార్లు చెప్పండి, హరి 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 హరి. ఏం నష్టం? నష్టమా కష్టమా? డబ్బులేం ఖర్చు అవ్వవు కదా. అందుకని రోజు లేవగానే హరి 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 అనుకుంటూ లేవండి. పొద్దున్న 7 టైమ్స్ హరి హరి, రాత్రి 11 టైమ్స్ శివ 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 శివ, జగన్సింహారు అంటారు శివ శివ శివయ నరాధ భవ భయ బాధలు అనచుకోరాధ శివ శివ శివయ నరాధ. నమః పార్వతీపతయే హర హర యముగేశ్వర స్వామికి. మంచి వాతావరణం కదా తిరుపతిలో కదా, మంగళంలో మంగళకరమైన వాతావరణం కదా. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఎలా కాపాడుకోగలం? కేవలం పెద్ద గుళ్ళు కడితే కాదు, ఆ గుళ్ళుని కాపాడుకునేటువంటి ఆర్థిక ఆధ్యాత్మిక శక్తి మనం కలిగి ఉండాలి. అందుకని చిన్న చిన్న గుళ్ళల్లో మీ ధనాన్ని ఇవ్వండి, మీ కానుక ఏదైనా ఉంటే ఇవ్వండి. ఆల్రెడీ కలిగి ఉన్న చోట మీరు ఇవ్వడం అంత అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక పిల్లవాడిని పరిచయం చేస్తాను. అందరూ చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటారు, వాడు మైక్ తినేసాడు, కాల్తి చెక్ చేయండి, మైక్ ఇవ్వను గురు అని పంపించి. ఎందుకు చెప్పాను మీకు అర్థం అవుద్ది. వాడికి ఎన్ని ఏళ్ళు గురు? 4 ఇయర్స్. చిక్కిపోయాడు, మీరు మైక్ ఇవ్వకపోయినా పర్లేదు. వాడంతటి వాడే భాగవతంలో శ్లోకం నేర్చేసుకున్నాడు. వాడు నేర్చుకున్నాడంటే మీ నాన్న నేర్పుకుంటాడు అన్నాను, ఏదో చేస్తాడు అన్నాను. ఆ పని చేస్తూ కాదు, నే వాడే నేర్చుకున్నాడు గురుగారు అన్నాడు. అది భాగవత శ్లోకం. అంటే వాడికి ఆ జిజ్ఞాస, అంటే వాడికి ఇంకా చాలా వచ్చు, కానీ వాడిని చూసినప్పుడల్లా చెప్పించుకున్నా ఉండలేను. నరహరి ఎక్కడా? నేస్తారు నరహరి. సరే మైక్ లేకపోయినా బాగుంటుంది, అయినా మైక్ ఇద్దాం, పుచ్చుకుందాం. ఆ భాగవత శ్లోకం చెప్పు, నీ పేరేంటో చెప్పు అందరికి. నమస్కారం అండి, నీ పేరు చెప్పు. శ్రీరామ్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. గురు కూర్చోండి. సిరికిని చెప్పడం నారాయణే నిత్యం.
చెప్పారు? చూసారా వీళ్ళ నాన్న చప్పట్లు కొట్టుకుంటే నీకు మళ్ళీ గిఫ్ట్ ఇస్తాను. అడుగు చెప్పడంలో ఇస్తూనే ఉంటాం. విషయం ఏంటంటే శ్రద్ధ ఉండాలి సార్. శ్రద్ధ ఉంటే వాడికి వచ్చింది మిగిలిన పిల్లలకి రాదా. మనం ఏం బాగా చదువుకో ఇది ఒకటే నేర్పేది అని బాగా చదువుకుని తీసుకెళ్ళి ఒళ్ళు జమలే వేసేది. బాగా చదువుకుని రోడ్డు పక్కన వదిలేరు. కూతురు అయితే బాగా చదువుకుని ఎవరినో తీసుకొచ్చి అమ్మ వీడియో అల్లుడు లెట్స్ గిల్లుడు. చాలా బాధగా ఉంటుంది. ఏదో ఇలా జోక్గా చెప్తున్నాను కానీ చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మనకి సీరియస్నెస్ లేదు. ఎంతమంది పిల్లలండి ఆడపిల్లలు ఎంతమంది పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. నిన్నగాక మొన్న సోనాక్షి సిన్హా ఎవరమ్మాయి ఆ అమ్మాయిని కౌన్ బనేగా కరోడు పత్రం ఎందులో క్వశ్చన్ అడిగారు రామాయణంలో వచ్చి అడిగితే కొంచెం ఆలోచించింది. నీకు రామాయణం తెలియదంటే మేరా ఘర్ కా నామ్ రామాయణ హై అని చెప్పింది ఆమె. వీడియోస్ ఉన్నాయి. వాళ్ళ ఇంటి పేరు రామాయణం, వాళ్ళ నాన్న పేరు శత్రుఘ్న సిన్హా, వాళ్ళ పెదనాన్న పేర్లు రామ్ భరత్ లక్ష్మణ్, వాళ్ళ తమ్ముళ్ళ పేరు లవకుశ్. కానీ అలాంటి అమ్మాయి ఎవడకో పడిపోయింది. ఇంకా త్వరలో ఏ సూట్ కేసులోనో ఫ్రిడ్జ్లోనో కనపడదు. భవిష్యత్ అదే. అందుకని ఖచ్చితంగా జాగ్రత్తగా పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. 5000 సమానమా? సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? అన్ని మతాలు సమానమా? ఎన్ని ఆవులు రోడ్ల మీద విలవిల్లాడుతున్నాయి. మనకందరూ శుద్ధులు చెప్తారు కదా, ప్రతి ఓడి మనకు ఉపన్యాసాలు చెప్తారు. ఏమని వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తారో హోలీ కోసమో. అందుకని వాటర్లెస్ హోలీ, ఆ తర్వాత వాటర్లెస్ హోలీ తర్వాత ఏమండి ఆ క్రాకర్లెస్ దివాలి. క్రాకర్లెస్ దివాలి ఆ తర్వాత వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాలి, ఏమండి థ్రెడ్లెస్ కైట్స్, తర్వాత ఐడిల్ లెస్ వినాయక చవితి, బ్రెయిన్ లెస్ హిందూస్, హిందూస్ లెస్ హిందుస్థాన్. భారతదేశం అంటే ఏంటండి? హిందువులే. మిగిలిన వాళ్ళంతా పై పై నుంచి వచ్చినవే కదా. ఈ దేశంలో నదుల పేర్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ దేశం సనాతన ధర్మానికి సంబంధించింది మాత్రమే. ఎడారి మతాలకి దేశానికి ఏం సంబంధం లేదు. ఇంకో చిత్రం ఏం చెప్పరా, ఎవరైతే అది వేరే మతం అని చెప్తున్నారో వాళ్ళది మనదే కూడా ఒకే డిఎన్ఏ. వాళ్ళకేంటంటే అది ఆ మైండ్లోకి ఆ మతం ఎక్కడం వలన, బుక్ ఎక్కడం వలన వాళ్ళు ఏదో వేరే వాళ్ళకి పుట్టినట్టు ఫీల్ అయిపోతారు తప్ప వాళ్ళంతా మన వాళ్ళే అని మీకు అర్థమైనా చెప్పాలంటే మీరు ఆటో తెచ్చి దాని మీద ఏయుడిఐ అని రాశారనుకోండి, ఏముంది? ఏయుడిఓ రాయాలండి. ఏయుడిఐ అని రాస్తే అయిపోద్దా? అయిపోద్దా? అవుతుందిగా. వాళ్ళ ఫీలింగ్ మేమేదో అని అలా ఫీల్ అయిపోతున్నాం. వాళ్ళు ఏదో ఏం కాదు, వాళ్ళు మనమలే. దానికి ఎప్పుడో 30 ఏళ్ళ పాటలో చెప్పారు. ఏం చెప్పారంటే జేమ్స్ ఫాదర్ జాక్సన్, జాక్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, వేషభాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. కాబట్టి మన దేశ ధర్మాన్ని కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవాలయాలు నశించిపోతే
ఇక్కడ ఆవులు నశించిపోతే ఈ దేశంలో ఏముంటుంది చెప్పండి, ఇంకా ఏం చెప్పుకుంటారు చెప్పండి? ఎవరైనా ఈ దేశానికి వస్తే పెద్ద పెద్ద మేడలు చూడడానికి వస్తాడా, లేకపోతే రోడ్లు బ్రిడ్జిలు ఫ్లైఓవర్ చూడడానికి వస్తాడా? తిరుపతి అంటే ఎవరు గుర్తొస్తారు? ఫ్లైఓవర్ కాదుగా, రోడ్డు కాదుగా, మేడలు కాదుగా, ఎవరు గుర్తొస్తారు? పోయినా పోయినా పోయినా. కాబట్టి ఆ గోవిందుడు ఉనికి ఉన్నంతకాలమే మనం ఊపిరితో జీవించినట్టు. ఈ తిమ్మప్ప దేవాలయం అని మన తొండవాళ్ళ, అది ఇప్పటికీ కొంత ఏదో ఒక 1% or 2% శిథిలం అయిపోయిన గుర్తులు ఉన్నాయి. అది హైదరాలి అని టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న కూడగొట్టాడు. కన్నడంలో మాట ఉంది, సరిగ్గా మా వెంకటరమణ వచ్చాడు, అది కూడా ఇప్పుడే వచ్చింది. గురువందరే రాఘవేంద్ర, దేవరందరే తిరుమల తిమ్మప్ప. తిమ్మప్ప అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామి. గురువు అంటే రాఘవేంద్ర స్వామి, అది సామెత. ఆ తిమ్మప్ప దేవాలయం ఉందా ఇప్పుడు? లేదు. కానీ దాని ఎదురుగా 7 అంతస్తుల్లో ఇస్లామిక్ యూనివర్సిటీ ఉంది. హౌ మచ్ సేఫ్ వీఆర్, హౌ మచ్ సేఫ్ అవర్ హెరిటేజ్ మనం ఆలోచించుకోవాలిగా. అందుకని మీ పిల్లల్ని బాగా పెంచండి, పిల్లల సంఖ్య కూడా పెంచండి, వాళ్ళని బాగా పెంచండి, సంఖ్య బాగా పెంచండి. 6 రకాల బలాలు ఉంటేనే మనం బాగుంటామండి. 6 రకాల బలాలు అంటే ఏమిటి? శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ. ఈ 6 బలాలు ఉంటే మనం బాగుంటాం సార్, లేకపోతే మనం నశించుకోవాలి. ఇందులో ఏ బలాలు ఉన్నాయండి మనకు? అసలు మనం ట్రైన్ టు గెట్ ఓన్లీ ఆర్థిక బలం, అది అంతంత మాత్రమే. అవునా? ఆ బలం పెడితే అసలు ఇక్కడ మొత్తం ఏంటి మనం? రంగా ఆల్రెడీ మర్చిపోయి ఉంటాం కాబట్టి అసలు రావం ఇక్కడికి. అవునా? అదొకటి బలం కాదండి. నువ్వు కట్టే మేడలు, నువ్వు కట్టే బిల్డింగులు ఇవన్నీ త్వరలో ఎవరి చేతిలోకి వెళ్ళిపోతాయి. రాఘవులు గారని విశ్వ పరిషత్ వారు 2009లో చెప్పారు, ఎంత అందంగా చెప్పారో. ఒక ఆయన 10 మంది పిల్లలంట, ఈ 10 మంది పిల్లలు కదా వాళ్ళకి ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు, వాళ్ళకి ఏదో ఏంటి వ్యాపార ఉద్యోగాలు అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఏం చెప్పాడు? రాఘవులు గారు చెప్పారు, నాకేం పని అండి వాళ్ళ ఉద్యోగాల కోసం, నాకేం బెంగా, నాకేం బెంగలేదు వాళ్ళ ఉద్యోగాల కోసం. ఎందుకు లేదంటే మా సీటుకి 10 షాపులు ఉన్నాయి, మా సీటుకి 10 షాపులు ఉన్నాయి. ఇద్దరు పిల్లలు, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రారు, వీళ్ళు త్వరలో పోతారు, ఈ 10 షాపులు మా 10 మంది పిల్లలు, అది ఫ్యూచర్ ప్లాన్. మీకుందా? మీకుందా? వాళ్ళకుంది క్లారిటీ. ఆ సొమ్ము అంతే. మనం ఏం చెప్తాం? పదుల సొమ్ము పాము అండి, వాళ్ళకి పదుల సొమ్ము పాయసం వంటిది. మీరు ఎక్కడన్నా చూడండి ప్రపంచంలో, గుడి మీద కట్టిన మసీదు ఉంటుంది కానీ మసీదు మీద కట్టిన గుడి ఉంటుందా? మనకు అలవాట్లు లేవు. నన్ను ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళండి శ్రీనివాసు, ప్రసాదాలు పంపించు అన్నీ. కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే మనం బలంగా ఉండాలి, బలపడాలి, అవసరమైన చోట ప్రశ్నించాలి, ఎదిరించాలి. ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఎంత ఎక్స్టెంట్ వెళ్ళగలమో అంతా వెళ్ళాలి, వెళ్ళకపోతే మనం శాశ్వతంగా వెళ్ళిపోతాం. అందరూ గట్టిగా ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. గోవిందా గోవిందా గోవిందా, శ్రీ రాధా గోవింద భగవానికి. మరి మనందరం, నేను నవీన్ కుమార్ రెడ్డి గారు మాత్రమే మాట్లాడాము, మిగిలిన వాళ్ళందరూ కూడా పరిచయం చేసుకుందరు. కుదిరిన మట్టికి కొంత కొంత మీ యొక్క మాట కూడా మాకు వినిపిద్దురు.
అయితే అన్నిదా భావించకండి, ఇద్దరు మాత్రం చిత్తూరు నుంచి వచ్చారు, వాళ్ళు మాట్లాడారు. అమ్మ మంజులు గారు సార్.